नमस्ते अंडी, ना पेर संध्या रानी, नेनु ICDS प्रोजेक्ट रंपचोडवरम लो CDPO गा वर्क चेस्तुन्नानु। ఈ రోజు ఈ వీడియో చేయడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ కూడా మిషన్ వాత్సల్య అని చెప్పి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ గురించి మీ అందరికీ తెలియచేయాలని ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఈ మిషన్ వాత్సల్య ప్రోగ్రాంలో 18 సంవత్సరాల్లోపు ఉన్న బాలురు కానివ్వండి, బాలికలు కానివ్వండి, ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఈ వయసు వారికి వర్తిస్తుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ మిషన్ వాత్సల్య ప్రోగ్రామ్ కింద అంటే, ఎవరైతే తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకున్నవారు లేదా కుటుంబం నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళు, అనాథలైపోయి బంధువుల ఇళ్లలో ఉండి స్కూలుకు వెళ్తున్న పిల్లలు, అలాగే తల్లిదండ్రులు ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న అటువంటి పిల్లలకు, అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం ఆ గృహాలు లేని వారు, ప్రకృతి వైపరీత్యాలకు బాధితులైన వారు, అలాగే HIV AIDS ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి పిల్లలు, ఇటువంటి వారందరికీ కూడా మిషన్ వాత్సల్య అనే స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కింద 4000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుందండి. కాబట్టి ఎవరైతే మీకు తెలిసిన ఇలాంటి పిల్లలు ఉంటారో, 18 సంవత్సరాల్లోపు పిల్లలు, ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళు స్కూల్లో చదువుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఇటువంటి పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళకు వర్తించదండి ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రాము. ఎవరైతే ఇంటి దగ్గరుండి చదువుకోవడానికి వెళ్తున్నారో అటువంటి పిల్లలకి ఇది వర్తిస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వారి యొక్క ఆదాయము 72,000 మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో 96,000 మించకుండా ఉండాలి. మీకు తెలిసిన ఎవరైనా పిల్లలు ఈ విధంగా ఉంటే కనుక దయచేసి వారిని ICDS ప్రాజెక్టులకు పంపించండి. ఈ సమాచారాన్ని సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేసి అవసరంలో ఉన్న పిల్లలకు మీ యొక్క సపోర్ట్ను అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.